డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లలో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. శంభో శంకర హర మహాదేవ హోమ నమః శివాయ హోమ నమః శివాయ హోమ నమః శివాయ. మాతా కనకదుర్గై తుయిద్యా వనదేవతలు సమ్మక్క సారక తుయిద్యా ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్యా తుల్యాపుర భవాని తుయిద్యా రాజరాజేశ్వర దేవత తుయిద్యా కొల్లాపుర మహాలక్ష్మి తుయిద్యా ఈశ్వర పరమేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్యా బాసర సరస్వతీదేవత తుయిద్యా తుల్యాపుర భవాని తుయిద్యా వేదమాత గాయత్రిమాత తుయిద్యా. ఇప్పుడు మనం బిగ్ బాస్ ప్రోగ్రాంలో ఉంటున్న వారి గురించి జ్యోతిష్యం చూస్తున్నామండి. వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, జాతక బలం ఎలా ఉందో, కలిసి వచ్చే యోగం ఎలా ఉందో, ఇబ్బందులు పడే యోగం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. పల్లవి ప్రశాంత్ గారి జ్యోతిష్యం ముందుగా ఎలా ఉందో చూద్దాం. బిగ్ బాస్ ప్రోగ్రాంలో పల్లవి ప్రశాంత్ గారి జ్యోతిష్య బలం, పల్లవి ప్రశాంత్ వారి జ్యోతిష్యంలో చూడాలంటే కనకదుర్గమ్మ వచ్చిందండి. అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు వారి జాతక బలంలా వారి పేరు మీద చెప్పాలంటే మాత్రం శుభయోగం వచ్చింది. అలాగే శిరిడి సాయిబాబు వచ్చిండు వారి జాతక బలంలా. కానీ వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పల్లవి ప్రసాద్ గారి జాతక బలం, ముఖ్యంగా వారికి శని ఆరవ స్థానంలో నడుస్తుంది, గురుబలం కూడా చాలా ఉన్నది, ఆకర్షణ శక్తి కూడా చాలా ఉంది. కానీ జాతకంలో మాత్రం సినీ రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, అలాగే కళారంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఈ రంగంలో వారికి కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా మాత్రం విజయం పొందే అవకాశం మాత్రం చాలా వరకు ఉన్నది వారి జాతకంలో. అనుకున్న సాధించే అవకాశం ఉన్నది. అడగడుగును చాలా ఆటంకాలు వస్తాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా మాత్రం మొండి ధైర్యంతో కానీ, ఓపికతో కానీ, సహనంతో మాత్రం సాధించే అవకాశాలు ఉన్నాయి. అలాగే మాత్రం అందరు మన్ననాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మధ్యన లేనిపోని చికాకులు, చిక్కులు, ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కానీ మాత్రం వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది. ఆ చిక్కులు, చికాకులు, బాధలు, కష్టాలు అతనికి ఇప్పటి నుంచే కాదు, చిన్నప్పటి నుంచి చాలా ఉన్నాయి. కష్టజీవి నుంచి వచ్చిండు, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిండు. చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడి, అవమానాలు పడి, చికాకులు పడి వచ్చిండ్రు. కానీ ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ స్థానంలో మాత్రం నడుస్తుండ్రు. రాబోయే కాలంలో కూడా వారు మాత్రం తప్పకుండా మాత్రం గెలిచే సూచనలు అయితే చాలా వరకు జ్యోతిష్ శాస్త్రం కనిపిస్తున్నదండి. కనకదుర్గమ్మ వచ్చింది, అమ్మవారి దయ వలన మాత్రం వారి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం విన్ అయ్యే అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉన్నది. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా, చిక్కులు చికాకులు వచ్చినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే ప్రేక్షకుల్ని కూడా మాత్రం వారు తప్పకుండా మాత్రం వారు సహకారం చేస్తారు. అలాగే కుటుంబ సభ్యుల్ని కూడా మాత్రం సహకారం చేసే అవకాశం ఉంది. ఇదనే కాదు, వారి జ్యోతిష్యముల ఫ్యూచర్లో కూడా మాత్రం సినీ రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, కళారంగంలో కావచ్చు వారు రాణించే అవకాశం ఉంది. కానీ మాత్రం చిన్నప్పటి నుంచి మాత్రం చాలా కష్టాలతో, చిక్కులతో, చికాకులతో, ఇబ్బందులతో, రైతు కుటుంబంతో ఇప్పటి వరకు అయితే నెట్టుకొని వచ్చినారు ఈ బిగ్ బాస్ ప్రోగ్రాంలా. ఇంకా ఫ్యూచర్లో మాత్రం వారు అనుకున్న సాధించే అవకాశం ఉంది. వారు గెలిచే సూచనలు, విజయ అవకాశాలు మాత్రం చాలా వరకు ఉన్నాయండి. పల్లవి ప్రసాద్ గారి పేరు మీద శుభం భూయత్. ఇప్పుడు మనం శివాజీ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి. ఆయన జ్యోతిష్య బలం, నడుస్తున్న ఘడియ, శుభయోగం, అశుభయోగం, విజయ యోగం, అపజయ యోగం. శివాజీ గారి జాతకంలో చూద్దామండి. చాలా సినిమాల్లో నటించిండు, బిగ్ బాస్ అనే ప్రోగ్రాంలో కూడా నడుస్తుండు. అంట్లో మాత్రం వారి విజయయోగం ఎట్లా ఉంది, మంచిగా ఉందా, చెడు ఉందా, ఇబ్బంది ఉందా, మన జానకిరామ్ని అడిగి చూద్దాం. దా జానకి, శివాజీ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది, భూత భవిష్యత్తు వర్ధమానం, శుభయోగం, అశుభయోగం చూడు. మరి జాతకంలో చెప్పాలంటే శిరిడి సాయిబాబు వచ్చిండండి, సమ్మక్క సారక్క దేవతలు వచ్చిండ్రు, ఇద్దరికి శక్తిగల దేవతలే వచ్చిండ్రు, ఆయనకు అమ్మవారు వచ్చిండ్రు. శక్తిగల దేవతలు వచ్చినంటే ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది వారి జ్యోతిష్య బలంలో. వారు ఏ రంగంలో అయినా రాణించే యోగం ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారి పేరు మీద మాత్రం ఏ రంగంలో అయినా సరే రాణించిండ్రు. ఆయన జాతక బలంలో చూడాలంటే మాత్రం సీని కళాక యోగంలో అయితే చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలం పాటు మాత్రం చాలా విజయాలు సాధించిండు. ఇప్పుడున్న ఈ కార్యక్రమంలో మాత్రం ఖచ్చితంగా వారికి మాత్రం శుభయోగం అయ్యే అవకాశం ఉన్నది, అశుభయోగం అయ్యే అవకాశం అయితే లేదు. కానీ మాత్రం వారు లాస్ట్ వరకు మాత్రం గెలిచినా గెలవకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే యోగం ఉంది. ఈ బిగ్ బాస్లనే కాదు, రానున్న కాలంలో మాత్రం సినీ యోగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వారికి. అలాగే టీవీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, కళారంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలామంది వారికి మాత్రం విభేదనం చేయాలని చూస్తారు, ఇబ్బందులు పెట్టాలని చూస్తారు, మైండ్ గేమ్ ఆడాలని చూస్తారు. కానీ మాత్రం చికాకులు పెడతారు, మంచిగా ఉన్నవారి ఇబ్బందులు పెడతారు, కుటుంబ సభ్యులు కావచ్చు, లేకుంటే మాత్రం అక్కడ చేసే కార్యక్రమంలో కావచ్చు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా మాత్రం మొండి ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో మాత్రం
వారు మాత్రం ఆ ప్రోగ్రామ్లో మాత్రం ఖచ్చితంగా మాత్రం వారికి శుభ సూచకం అయ్యే అవకాశం ఉంది. కానీ మాత్రం అందరు మన్ననాలు పొందే అవకాశం ఉంది. మరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వారి జాతకానికి ఆకర్షణ శక్తి చాలా ఉంది. సమ్మక్క సారక దేవతలు వచ్చిండ్రు, గెలిచే యోగం ఉంది. అలాగే శిరిడి సాయిబాబా వచ్చిండు. శిరిడి సాయిబాబా అంటే ఓపిక చాలా ఉంది వారి కాడ. కోపం కూడా ఉన్నది, ఓపిక కూడా ఉన్నది. ఆ ఓపికతో ఆ సహనంతో మాత్రం తప్పకుండా వారికి మంచి ఫలం దక్కే అవకాశం ఉన్నది. కానీ రానున్న కాలంలో కూడా మాత్రం వారికి ఎక్కడ పోయినా మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉన్నదండి. కొద్దిగా వారి పేరు మీద చూడాలంటే మాత్రం ఎల్నాటి శని ప్రభావం ఉన్నది కాబట్టి మధ్యన చిక్కులు చికాకులు వస్తాయి. ఆ ఎల్నాటి శని ప్రభావం తగ్గిందనుకో మాత్రం వారు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. ఆ ప్రోగ్రాంలో మాత్రం వారికి చాలా వరకు శుభ సూచకం జరిగే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్. అమర్ది పేరు బలం మీద చూడు, బాస్ ప్రోగ్రాంలో జ్యోతిష బలం ఎలా ఉంది చూడు. అమర్దీప్ జాతకంలో చూడాలంటే భోళా శంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు. వారి జాతకంలో తండ్రి కొడుకులు వచ్చిండ్రు. అమర్దీప్ గారి జాతకం చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం వారికి మాత్రం భోళా శంకరుడు అంతా ఓపిక ఉంటుందండి, యోగేశ్వరులాగా ఉంటుంది. అలాగే మాత్రం కోపం వచ్చిందంటే మాత్రం మహాకాళుడు లెక్క ఇతరు వారి జాతక బలంలా. కానీ విఘ్నేశ్వరుడు వచ్చిండు. వినాయక చవితి గడియకు మాత్రం వారి శుభ సూచనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వారికి ఎటుపోయినా మాత్రం ఎంత కష్టం చాలా ఉంటుంది. అలాగే మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది, గెలవాలనే తపన ఉంటుంది. ఒకవేళ ఓటమి వచ్చినా కూడా మాత్రం, గెలుపు వచ్చినా కూడా మాత్రం దాన్ని సరి సమానంగా తీసుకునేంత యోగం ఉంది వారి జాతక బలానికి. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం వీరికి టాలెంట్ ఉంది కానీ మాత్రం అదృష్టం తక్కువ ఉన్నదండి. చాలా వరకు మాత్రం మధ్యస్థానంలోనే వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మాత్రం వీరు ఉన్నంతకాలం వరకు మాత్రం ఖచ్చితంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవరితో గొడవలు పడకుండా, ఎవరితో మాట పడకుండా మాత్రం సైలెంట్గా జరిగే అవకాశం ఉంది. కానీ ఉన్నంత వరకు పేరు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ లాస్ట్ వరకు మాత్రం కొనసాగే అవకాశాలు లేవండి. చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వీరి పేరు మీద మాత్రం కొన్ని చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి. వినాయక చవితి నుంచి మాత్రం కొన్ని చిక్కులు చికాకులు వెళ్ళిపోతాయి. కానీ వీరికి మంచి జరగాలంటే శివరాత్రి గడియ రావాలి. కానీ ఫ్యూచర్లో మాత్రం మీరు కళారంగంలో కానీ, టీవీ రంగంలో కానీ, సినీ రంగంలో కానీ వీరేం చేయాలనుకుంటారో దాంట్లో మాత్రం నంబర్ వన్ స్థానం ఉంటారు. కానీ మాత్రం ఈ ప్రోగ్రాంలో మాత్రం వీరు చాలా వరకు ఇబ్బందులు పడి పక్కన జరిగే అవకాశం ఉన్నదండి. ఇప్పుడు మనం బిగ్ బాస్ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఇప్పుడు సందీప్ పేరు మీద ఎలా ఉంది, వారి గ్రహ కలయిక ఎలా ఉంది, ఫ్యూచర్లో లైఫ్లో ఎలా ఉంది, ఆ ప్రోగ్రాంలో వారి స్థానం ఎలా ఉంది, గెలుపు ఉందా, ఓటమి ఉందా, మంచి ఉందా, ఇబ్బంది ఉందా చూద్దాం. దా జానకిరామ్, సందీప్ గారి జాతకంలో చెప్పాలంటే మాత్రం భోళా శంకరుడు వచ్చిండండి వారి పేరు మీద. వెంకటేశ్వర స్వామి వచ్చిండు, కనకదుర్గమ్మ వచ్చింది, లక్ష్మీదేవత వచ్చింది, సరస్వతి దేవత వచ్చింది, ఇంకా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వచ్చిండు, సత్యనారాయణ స్వామి వచ్చిండు, అలాగే మాత్రం లక్ష్మీదేవత వచ్చింది. సకల దేవతల కారకుడు ఓంకారేశ్వరుడు. ఆ ఓంకారం నుంచి మన ప్రపంచం పుట్టిందని మన హైందవ శాస్త్రంలో ఉన్నది. ఇంకా సందీప్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం పేరు ప్రకారం కుంభరాశి అంటారండి. ఎల్నాటి శని ప్రభావం లాస్ట్ గడియలో ఉంది. గురుబలం ఉంది వారి జాతక బలంలా. ఈ ప్రోగ్రాంలో మాత్రం వారి జాతక బలంలా చూడాలంటే మాత్రం లాస్ట్ వరకు పోరాడే యోగం ఉంటుందండి వారి జాతక బలంలా. ఇప్పటి వరకు అయితే చాలా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు చాలా వచ్చినాయి వారికి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నా కూడా మాత్రం వాటిని తొలగించుకొని మాత్రం వారు రాణించే అవకాశం ఉంది. లాస్ట్ వరకు మాత్రం వారు మాత్రం పోరాడే అవకాశం ఉన్నది. కానీ ఈ కళారంగంలో కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది, మీడియా రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, టీవీ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది, భవిష్యత్తులో మాత్రం సినీ కళాకారుల యొక్క కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. కానీ ముఖ్యంగా సందీప్ పేరు మీద ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా మాత్రం వారి కుంభరాశి యోగ బలం కాబట్టి, రాహుమహార్దశ జాతకం కాబట్టి, కొన్ని శతతార నక్షత్రం కాబట్టి పేరు ప్రకారం చెప్తున్నాండి. నేను డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తలేదు, జన్మ నక్షత్రం ప్రకారం చెప్తలేరు. ఎక్కడ పోయినా మనం ఫలానా ఏం పేరుని పిలుస్తారు తప్ప కానీ ఫలానా డేట్ ఆఫ్ బర్త్, ఫలానా నక్షత్రం అని ఎవరిని పిలవరండి. చాలా వరకు వీరు కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ మాత్రం లాస్ట్ వరకు మాత్రం పోరాడే అవకాశం ఉంది. కానీ గెలిచే అవకాశం, ఓడే అవకాశం మాత్రం అంతగా ఫలం కనిపిస్తలేదండి వారి పేరు మీద. ఎటు పోయినా మాత్రం పోరాడే శక్తి ఉంటుంది. కానీ ఏం తెలియనట్టే ఉంటారు, అమాయకులు ఎక్క ఉంటారు. కానీ లాస్ట్ వరకు మాత్రం అనుకున్నది సాధించడానికి మాత్రం ప్రయత్నాలు అయితే చేస్తారండి. రతిక గారి జ్యోతిష బలం ఎలా ఉంది, వారి జ్యోతిష బలం బిగ్ బాస్ ప్రోగ్రాంలా, వారి జాతకం ప్రయోజన. రతిక జాతకంలో బాబా వచ్చిండు, సాయిబాబా వచ్చిండండి, సమ్మక్క సారక దేవత వచ్చింది. కానీ వారి జాతకంలో చెప్పాలంటే సమ్మక్క సారక దేవతలు, సమ్మక్క సారక దేవతలన్నీ తర్వాత తెలిసింది. కానీ ఫస్ట్ నుంచి వారు మాత్రం గిరిజాన కుటుంబంలో పుట్టినవారండి.
ఆ తర్వాత మాత్రం కాకతీయుల రాజ్యంతో గణపతి రాజులతో మాత్రం కప్పం కోసం కప్పం అంటే ధనం కోసం యుద్ధం చేసి మాత్రం చనిపోయిండ్రు ఆ చనిపోయిన తర్వాత మాత్రం కాకతీయ రాజ్యం గణపతి రాజ్యం చాలా వరకు వంశం నిర్వగ్నమైంది మనం చేసిన పాపానికి మాత్రం ఇక మంచి చేయాలనుకున్నట్టు గుడులు కట్టి మాత్రం పూజ చేసిండ్రు అలాంటి శక్తివంతమైన జాతకం ఉంది రతిక పేరు మీద కానీ శక్తికల జాతకం ఎవరికి సహకారం చేయనిదండి ఎంత సైలెంట్ ఉంటదో అంత వైలెంట్ ఉంటదామె ఎంత మంచి ఉంటదో అంత కోపం ఉంటదామె జాతకంలా కానీ నమ్మింది అనుకో మాత్రం ప్రాణం ఇస్తది నమ్మలేదంటే మాత్రం సస్తుంటే నీళ్లు కూడా పోయేదు ఆర్గ్యుమెంట్ల నెంబర్ వన్ తన వాళ్ళని దగ్గర తీసుకోదు కాని వాళ్ళని తీసిపడేదు అందరు నా వాళ్ళే అని అనుకుంటది ఆమె జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఆమెకు లక్ష్మీకళ యోగం ఉన్నది వారి జాతకంలా వారికి రూమర్స్ లేనిపోని చిక్కులు చికాకులు ఇబ్బందులు పెట్టాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు కానీ మాత్రం సీరియస్గా కాదు మామూలుగానే కానీ మాత్రం వారు మామూలుగా చేసినా కూడా సీరియస్ అవుతారు ఒక్కోసారి ఎవరైనా సీరియస్గా చేసినా కూడా వారు మామూలుగా తీసుకుంటారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరు తెలియదు వారి ఆలోచన చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు రతిక గారు ఈ ప్రోగ్రాంల జాతకంలో చూడాలంటే మాత్రం వారికి చాలా వరకు మాత్రం అనుకూలత ఉంటుంది కానీ లాస్ట్ టైంలో మాత్రం చాలా గడ్డు స్థితి ఉంటుందండి వారి పేరు మీద కానీ ప్రోగ్రాంలో రాణించినా రాణించకపోయినా మాత్రం ఫ్యూచర్లో మాత్రం సినీ రంగంలో కావచ్చు కళారంగంలో కావచ్చు మీడియా రంగంలో కావచ్చు టీవీ రంగంలో కావచ్చు నంబర్ వన్ స్థానం అయ్యే యోగం అయితే ఉందండి వారి జాతక బలంలా శుభం భూయత్. ఇప్పుడు మనం గౌతమ్ గారి జ్యోతిష్యం ఎలా ఉంది చూద్దాం. బిగ్ బాస్ ప్రోగ్రాంలో గౌతమ్ గారి జ్యోతిష్యం ఎలా ఉంది చూద్దాం. తి జానకిరామ్ గౌతమ్ గారి జాతకంలో చెప్పాలంటే శిరిడీ సాయిబాబా వచ్చిండండి, కనకదుర్గమ్మ సమ్మక్క సారక్క వచ్చిండ్రు. గౌతమ్ గారి జాతకంలో చూడాలంటే చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి వారి పేరు మీద, అడగడుగున ఆటంకాలు ఉన్నాయి. వారి ఎంత ఓపిక ఉన్నవారు కూడా మాత్రం వారి ఎంట ఉండే సహచారులతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం గురించి ఆలోచన ఉంటుంది, ఇంకోటి వారి జీవితం గురించి, అలాగే కెరీర్ గురించి, ఆరోగ్య పరిస్థితి గురించి, ధనం గురించి, స్త్రీ గురించి ఆలోచనలు ఉంటాయి. ఉన్నగాని మాత్రం వారి జ్యోతిష బలంలో మాత్రం ఈ ప్రోగ్రాంలో తప్పకుండా నేను విజయం కావాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, విజయం కాకపోయినా పర్వాలేదు, నలుగురితో మంచి పేరు తెచ్చుకోవాలనే ఆలోచన ఉంది గౌతమ్కి. కానీ మాత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆయన టైం మంచిగా లేదండి, చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారు ఎంత మంచిగా ఉన్నా సరే, ఎంత గొప్పగా వారి అందరి కంటెస్టెంట్తో పాటు వారు ఉన్నా సరే ఇబ్బందులు చిక్కులు చికాకులు చాలా ఉన్నాయి. కానీ లాస్ట్ ఘడియల మాత్రం వరకు ఉండే అవకాశం ఉన్నది వారి పేరు మీద, నంబర్ 3, నంబర్ 4 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ గెలిచే అవకాశం మాత్రం చాలా వరకు తక్కువ ఉన్నదండి వారి పేరు మీద. శుభం భేద్. ఇప్పుడు మనం బిగ్ బాస్ ప్రోగ్రాంలో ప్రిన్స్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, వారి జాతక బలం, వారి ప్రతిభ ఎలా ఉంది చూడు. బిగ్ బాస్ ప్రోగ్రాంలో చూడాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి, శ్రీకృష్ణుడు వచ్చిండు, శిరిడి సాయిబాబా వచ్చిండు. వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం బిగ్ బాస్ ప్రోగ్రాంలో మాత్రం ప్రిన్స్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే ఏం తెలియనట్టే ఉంటుంది. కానీ ఆయన జాతకంలో లక్ష్మీకళ చాలా ఉంది, అలాగే మాత్రం ఆయన నటన కళ కూడా చాలా ఉంది, సరస్వతి కళ కూడా చాలా ఉంది, మోడలింగ్ రంగంలో కూడా ప్రవేశం ఉంది. అన్నీ తెలుసు, ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటారు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ ప్రోగ్రాంలో మాత్రం వారు మనం విజయం పొందిన ఒకటే ఓడిపోయిన ఒకటే అనే ఆలోచన ఉంటుంది వారి జాతకంలో. కానీ గెలిస్తే మాత్రం నాయంత ఎవరు లేరని రుకులాడే మనిషి కాదైనా, ఓడిపోతే మాత్రం బాధపడే మనిషి కాదు. కోపాన్ని అయినా సరే ఆనందాన్ని అయినా సరే వారు మాత్రం నియంత్రణ చేసుకుంటారు. ప్రోగ్రాంలో మాత్రం వారి జాతక బలంలో మాత్రం చాలా వరకు మాత్రం మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పోయే అవకాశం ఉన్నదండి. ఈ ప్రోగ్రాంలని కాదు ఇతర ప్రోగ్రాంల వారికి మాత్రం ఛాన్సులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మాత్రం టీవీ రంగంలో, కళారంగంలో, సినీ రంగంలో, మోడలింగ్ రంగంలో వారికి నంబర్ వన్ స్థానాలు వారికి వస్తాయి, అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది, అష్టలక్ష్మి ప్రాప్తిరస్తు ఇస్తుంది. కానీ మాత్రం ఈ ప్రోగ్రాంలో మాత్రం చాలా వరకు వారు ఓటమి చెందే అవకాశం ఉన్నదండి, చాలా వరకు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కానీ ముఖ్యంగా వారి జాతక బలం మీద చూడాలంటే, ప్రిన్స్ పేరు మీద చూడాలంటే మాత్రం కానీ మాత్రం ఆయన చేసేది ఆట తీరు చాలా ఉంటుంది. కానీ మాత్రం వారికి మించిన ప్రతిభ ఉన్నవారు చాలామంది ఉన్నారు కాబట్టి దాని మూలంగా వెనకబడే అవకాశం ఉన్నదండి. శుభం భూయత్.